జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఏసీబీ దాడులు నిర్వహించారు. జగిత్యాల పట్టణానికి చెందిన కట్ట మౌనిక తన అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని గత మార్చి 30న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు 5 నిందితులపై కేసు నమోదు చేశారు. జగిత్యాల పట్టణ ఎస్ఐ శివ కృష్ణ నిందితుల నుండి 50,000 లంచం డిమాండ్ చేశారు. సదరు నిందితులలో ఒకరు 30,000 ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గురువారం ఎస్ఐ శివకృష్ణ డ్రైవర్ కడప నిందితుల వద్ద నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వచ్చినప్పుడు 50,000 ఇంత మనిషికి అంటే ఇలా మొత్తం 5 ఉంటారు. 5 అక్షలు కాబట్టి మనిషికి 10,000 అంటే 50,000 ఇవ్వండి. ఎందుకంటే అతను మేము తర్వాత ఆలోచించేసుకుంటాను వెళ్ళిపోతాను. తర్వాత అతనితో కాదు అలానే పూజ చేసుకుంటూ ప్రధానికి వరకు ఇతను ఏసీబీ ఆపర్చుకోవడం జరుగుతుంది. ఏసీ అప్పుడు తర్వాత మళ్ళీ మేము అతని దగ్గర అంటే 50,000 నుంచి 30,000 రూపాయలు ఇస్తే వారికి అరెస్ట్ చేస్తానని దాంట్లో 30,000 రూపాయలు ఇస్తాను అనుకుని రావడం జరిగింది. దాంట్లో ఈరోజు ఆ 30,000 రూపాయలు అతన్ని తీసుకురావడం అతను డైరెక్ట్ తీసుకోకుండా అతని డ్రైవర్ రవి ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళి ఇక్కడ డబ్బులు ఇస్తా తీసుకోమనంటే అతను బయటకు వెళ్ళి వారి కారులో కూర్చున్న కడప జరిగింది.